హిందూ ధర్మాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఎంతో మంది ప్రయత్నిస్తున్నారని ఈ దేశంలో హిందూ ధర్మాన్ని వ్యతిరేకించే వారికి భారతదేశంలో చోటు లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ అన్నారు. కోన్రోపేట బీజేపీ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని పెద్ద ఎత్తున కార్యకర్తలతో కలిసి కోన్రోపేట మండలము మర్తనపేట గ్రామం నుండి ర్యాలీగా బయలుదేరి మర్తనపేట ధర్మారం గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి చివరగా మల్కపేట గ్రామంలోని శివాజీ విగ్రహం వద్దకు చేరుకుని పూలమాలలు వేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న వారు దేశద్రోహ దేశంలో కులాలకు మతాలకు అతీతంగా రామాలయ నిర్మాణం కోసం ప్రజలంతా కలిసి 1500 కోట్లు సేకరించారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎర్ర మహేష్ రమాకాంతరావు, జిల్లా ప్రధాన కార్యదర్శులు మల్లికార్జున్, రెడ్డబోయిన గోపిన, జిల్లా కార్యదర్శి సురేందర్రావు, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు జవ్వాజీ ప్రసాద్, కోన్రాపేట మండల అధ్యక్షులు రామచంద్రం, బీజవయం జిల్లా ఉపాధ్యక్షులు బాలాజీ, బీజవయం మండల అధ్యక్షులు సురేష్ గౌడ్, మండల నాయకులు రవి, తిరుపతి నాగరాజు, అన్ని గ్రామాల అధ్యక్షులు, పార్టీ కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు. ధన్యవాదాలు మా గ్రామ ప్రజల నుంచి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి.